దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. ఇంతవరకు దేవుడు చక్కటి వర్తమానం ద్వారా మనందరితో కూడా మాట్లాడి ఉన్నారు. ఆయనకే మహిమ కలుగునుగాక. రాజు మనమ్మగారు వచ్చి చెప్పడం జరిగింది మందిరం కొరకు. ఈరోజు రమ్మని చెప్పినప్పుడు ప్రార్థన చేసి ప్రార్థనాపూర్వకముగా ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా ఆత్మీయ కుమారుడు రాజు కొరకు కొన్ని విషయాలు చెప్పాలి. దేవుడు ఎంతగానో పట్టుదల కలిగిన బిడ్డ. అప్పుడు మా పిల్లలు చిన్నపిల్లల మాట, మా బాబు శాస్త్రి బాబు చిన్నగా ఉండేవాడు. రాజుని నేను పెద్ద కొడుకుగా నేను మేము అనుకునేవాళ్ళం. పాస్టర్ గారు అంతా మా కుటుంబంలో ఒక కొడుకుగా నా బిడ్డ జీవించాడు. ఇప్పటికీ కూడా ఆ బిడ్డ రాజు అంటే మాకు చాలా ప్రేమ. తర్వాత విజయ్ కుమార్ కూడా మమ్మల్ని ఎంతగానో బిడ్డలు కూడా ఎంతగానో ప్రేమించేవారు. అయితే అనుదినము కూడా బిడ్డల కొరకు ప్రార్థన చేస్తూనే ఉన్నాము. దేవుడు ఇచ్చిన ఇట్టి దేవుడు చేసిన ఇటు కార్యాన్ని బట్టి ఆయనకే మహిమ కలుగునుగాక. ఇంతవరకు దేవుడు చక్కటి వర్తమానం ద్వారా దేవుడు మాట్లాడారు. ముఖ్యంగా ఈ గ్రామ రక్షణ కొరకు ఒకప్పుడు అయితే తాతయ్య గారి పేరేంటి, ఆదినారాయణ గారే కదా, బండారు అబ్రహాం గారు మాట. ఆయన తాతయ్య గారు మీ అందరికీ తెలుసు, చాలామందికి తెలుసు అనుకుంటాను. అయితే ఇక్కడ మొట్టమొదటగా ఆయన కార్యక్రమం బిడ్డలు రక్షించబడినది మొదలుకొని ఎంతగానో పట్టుదల కలిగిన బిడ్డలు. అయితే ఆ కార్యక్రమ విషయంలో కూడా దేవుడు కార్యం చేసి ఆయన సన్నిధానానికి వెళ్ళినా కూడా ఆయన బిడ్డలు మాత్రం ఆయన ఎంత విశ్వాసం ఉంచి అనేక మందికి రక్షణ కరముగా అనేక మందిని రక్షణలోకి నడిపించేవారుగా ఆయన చేసినందుకు ఆయనకే మహిమ కలుగునుగాక. దేవుని నామమునకు మీ అందరికీ వందనాలు. మరలా మాకు పరిచర్య ఉంది, మరలా మేము కూడా వెళ్ళాలి గనక మరొకసారి దేవుని చిత్తమైతే ఇంకో కొన్ని విషయాలు మాట్లాడటానికి దేవుడు సహాయం చేయుగాక. ఆమేన్.